హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగేసి ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను. మా బాబుకి స్కూల్ ఉన్నప్పుడైతే పొద్దున్నే ఇల్లు క్లీన్ చేయడం కుదరేది కదండి. వాడు స్కూల్కి వెళ్ళేంత వరకు హడావిడి సరిపోయేది. లంచ్ బాక్స్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అవ్వాలి కదా. 8 o'clockకి వాడు వెళ్ళిపోయిన తర్వాత క్లీన్ చేసుకునేదాన్ని. ఇప్పుడైతే హాలిడేస్ కాబట్టి పొద్దున్న లేవగానే ఇల్లు క్లీన్ చేసేస్తున్నాను. ఇల్లు క్లీన్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశానండి. అందరం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఈ బౌల్స్ అన్నీ కడిగేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేనైతే ఓట్స్ తినేసాను. మా వారికి పిల్లలకి అయితే పెసర పునుగులు వేశానండి. పెసర పునుగుల వీడియో ఆల్రెడీ షేర్ చేశాను. ఎవరికైనా రెసిపీ కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు మార్నింగ్ ఎంత హడావిడిగా ఉన్నా 9 వరకు ఇంట్లో పనంతా అయిపోతూ ఉంటుందండి. కానీ వాళ్ళకి స్కూల్ లేకపోతే మాత్రం వాళ్ళు ఇంట్లో ఉంటే ప్రతిదీ లేటే అవుతుందండి. బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ కూడా లేట్ అవుతూ ఉంటాయి. మనకి ఇంకా రెస్టింగ్ టైం అనేది మిగలదు అసలు. ఒక్కొక్కసారి వీళ్ళకి స్కూల్ ఉంటేనే బాగుండు అనిపిస్తుంటుందండి. మనం కూడా స్కూల్ లేదు అంటే పనులన్నీ కొంచెం లేటుగా చేస్తూ ఉంటాం కదా. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే టీవీ కూడా వాళ్ళకి నచ్చినవే చూస్తూ ఉంటారండి. మనకి టీవీ చూసే ఛాన్స్ కూడా దొరకదు. గిన్నెలు కడగడం అయిపోయిన తర్వాత వంట ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు లంచ్కి కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. కాకరకాయ కూర చాలామందికి ఇష్టం ఉండదు కదండి. మా పిల్లలు కూడా తినరు. నాకు మా హస్బెండ్కి మాత్రమే చేస్తున్నాను. పిల్లల కోసం అయితే రసం పెట్టేస్తాను. కాకరకాయలు బాగా చేదుగా ఉంటాయి కదా. చేదు తగ్గాలంటే నేనైతే ఇలా చేస్తాను. ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లో వేసుకుని దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకుని అయితే కాసేపు పక్కన పెడతానండి. ఇలా ఉప్పు పసుపు వేసి పక్కన పెడితే ఈ ముక్కలు సాల్ట్ అంతా అబ్జర్బ్ చేసుకొని వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. మనము కర్రీ చేసుకునేటప్పుడు ఆ వాటర్ అంతా పిండేస్తే మనకి చేదు అనేది తగ్గుతుంది. నేనైతే వీటిని ఇలా కలిపేసి కాసేపు పక్కన పెట్టేశాను. ఈలోపు ఇంకా వేరే పనులు చేసుకుంటాను. మార్నింగ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి. ఇదైతే వాషింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ బట్టలన్నీ తీసేసి బయట ఆరవేయాలి. నేను మిషన్లోంచి బట్టలు తీస్తూ ఉంటే పక్కన మా పాప డోర్ వేస్తూ ఉందండి. నేను ఏ పని చేసినా మా పాప అయితే నా వెనకాలే వస్తూ ఉంటుందండి. బట్టలు ఆరేసిన తర్వాత మా పాపకి బాత్ చేపించి నేను కూడా బాత్ చేసేసానండి. మా పాపనైతే పడుకోబెట్టేశానండి. తను నిద్రపోయింది. ఇంకా నేను వచ్చేసి కుక్కర్లో రైస్ పెట్టేస్తున్నాను. ఇంకా రైస్ పెట్టిన తర్వాత కాకరకాయ ముక్కలు సాల్ట్ పసుపు వేసి పక్కన పెట్టుంచాను కదా, ఇప్పుడైతే వీటిని స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఇలా బాగా స్క్వీజ్ చేసుకోవాలండి ఆ వాటర్ అంతా బయటకు వచ్చేలాగా. చూసారు కదా వాటర్ అంతా ఎలా రిలీజ్ అవుతుందో. ఆ వాటర్ అంతా వంపేసేయాలి. ఇప్పుడైతే ఇంకా కర్రీ స్టార్ట్ చేసేసానండి. నేను మొన్న ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఊటీలో మా కార్కి యాక్సిడెంట్ అయిందని. ఆ యాక్సిడెంట్లో మా ఎవరికి ఏమీ కాకపోయినా కారు మాత్రం బాగా డ్యామేజ్ అయిందండి. అదైతే ఇంకా రిపేర్ అవ్వలేదు. కారు అయితే ఇంకా ఊటీలోనే ఉంది. కారుకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నామండి. ఇంకా ఆ ప్రాసెస్ అంతా నడుస్తూ ఉంది. ఇది రిపేర్ అవ్వడానికి ఇంకా 10 to 15 డేస్ అయితే టైం పడుతుందండి. కార్ని ఊటీలో సర్వీస్ సెంటర్లోనే ఉంచేసామండి. మేమైతే మా నైబర్స్ కార్లో బెంగళూరుకి రిటర్న్ వచ్చేసాము. ఇంకా కార్ రిపేర్ మొత్తం అయిన తర్వాత మా హస్బెండ్ వెళ్ళి తీసుకురావాలండి. మా కారు మా ఇంటికి వచ్చేంత వరకు మాకైతే టెన్షనేనండి. ఎవరికైనా అలానే ఉంటుంది కదా. మేము ఎక్కడో బెంగళూరులో ఉన్నాము, కార్ ఏమో ఊటీలో ఉంది. అందులోనూ యాక్సిడెంట్ అయింది కదా, మేము ఇంకా ఆ షాక్లోనే ఉన్నామండి. మా పిల్లల అదృష్టం వల్ల మేమైతే సేఫ్గా బయటపడ్డామండి.
ఇంకా ఈ కాకరకాయ కర్రీ అయితే స్టార్ట్ చేశాను కదా, ఫస్ట్ అయితే పోపు దినుసులన్నీ వేసేసి కాకరకాయ ముక్కలను అయితే ఆయిల్లో ఫ్రై చేశానండి. అవి బాగా మగ్గిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ముందే ఆనియన్స్ వేస్తే మనకి కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు ఆనియన్స్ అనేవి మాడిపోతాయండి. అందుకే కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ కూడా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో సాల్ట్, పసుపు, కారం వేసుకున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ఫ్రై ఇలా చేసుకుంటే చేదు చాలా తక్కువగా ఉంటుందండి, అలాగే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో నేను కొంచెం జీలకర్ర ఎల్లుల్లిపాయ పౌడర్ కూడా వేసుకున్నానండి. ఫ్రై కర్రీస్లో ఈ పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఈవినింగ్ మస్క్ మిలన్ జ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం నేను సగ్గుబియ్యం అయితే కొంచెం సోక్ చేసుకున్నాను, అలాగే సబ్జా సీడ్స్ కూడా సోక్ చేసి పెట్టుకున్నానండి. సోక్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని అయితే ఇలా బాయిల్ చేసుకుంటున్నానండి. వీటిని బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు బాయిల్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇలా గరిటెతో కలుపుతూ వీటిని చల్లారి పెట్టుకోవాలండి. అలాగే వదిలేసామంటే పైన మేగడ కడుతుంది, అందుకనే ఇలా కలుపుతూ చల్లారి పెట్టుకోవాలి. మస్క్ మిల్లన్నీ పీల్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుని దీంట్లో కొంచెం జాగరీ పౌడర్ కూడా వేసుకున్నానండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. నేను జాగరీ పౌడర్ యాడ్ చేస్తున్నాను కాబట్టి కలర్ అయితే ఇలా ఉంటుందండి. మీకు కావాలంటే మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న జ్యూస్ని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన సగ్గుబియ్యాన్ని, సోక్ చేసి పెట్టుకున్న సబ్జా సీడ్స్ని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కలర్ ఇలా ఉంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. దీన్ని ఇలా కూల్గా సర్వ్ చేసుకుని తాగితే చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడాను. సగ్గుబియ్యము, సబ్జా సీడ్స్ ఇవి రెండు యాడ్ చేశాం కదా, ఇవైతే మన బాడీ హీట్ని బాగా రెడ్యూస్ చేస్తాయండి. ఈ సమ్మర్లో ఇలాంటి డ్రింక్స్ చాలా హెల్దీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయనేది కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ చాలా వస్తాయండి. నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.